thankful to all the devotees involved in making this happen, in particular, Santa Vidyadasi, along with her team of devotees. I guess many people were involved as well. And in this way, Prabhupada's message and Lord Chaitanya's message, you know, the content, essence of the Vedic literatures, which is especially in the Bhagavad Gita, will now be available. సో మా మహారాజ్ గారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో సహాయం చేశారు. అదేవిధంగా చంపకలత మాతాజీ ఒక చాలామంది భక్తులతో కలిసి దీన్ని చాలా సంవత్సరాల నుంచి కష్టపడి దీన్ని బ్రెయిల్లోకి అనువాదం చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి బీబీటీ ఇండియా, భక్తివేంత బుక్ ట్రస్ట్ ఇండియాలో ఇండియా, భీమా ప్రభు చాలామంది దీనికి సహకారం చేశారు. ఈ యొక్క పుస్తకాలు రావడం వల్ల ఎంతోమంది అందులకి ఈ భగవద్గీత చదవడము చాలా ఒక 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 అవకాశం దొరుకుతుంది. And this is very befitting, of course, this year, as we all know, during Srila Prabhupada's 125th anniversary, devotees from all over the world, and especially here in India, have been going out of the way to make some special offerings to Srila Prabhupada. And after this ceremony, everyone will start also. ఇది చాలా ముఖ్యమైన సంవత్సరం మనందరికీ. మన సంస్థాపకులాచార్యులు ప్రభుపాల్ వారి యొక్క 125వ జన్మ ఇది యానివర్సరీ జరుపుకుంటున్న సంవత్సరము. చాలామంది భక్తులు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుపాల్ వారికి ప్రభుపాద కోసం ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మాతాజీ కూడా ఈ సంవత్సరము ఈ పుస్తకాలని బ్రెయిల్ అంటే అందులకి దొరికేటట్టు మాతాజీ భగవద్గీతని అనువాదం చేశారు. జై శ్రీ ప్రభుపాదకి జై. ఇప్పుడు మహారాజ్ అందరికీ స్వీట్ ప్రసాదం ఇస్తారు. అయిపోయిన తర్వాత విల్ హ్యావ్ ఎ గ్రూప్ ఫోటో. 11:20 అవుతుంది గ్రూప్ ఫోటో. తర్వాత 11:45 కల్లా అక్కడ సంకీర్తన వెహికల్ ఉంది, దాన్ని ఓపెనింగ్ చేసిన తర్వాత విల్ హ్యావ్ కీర్తన్ అండ్ దెన్ ఫీజ్ ప్రసాద్. హరే కృష్ణ. అందరూ కూడా ఒక్కొక్కరే వచ్చి స్పెషల్ ప్రసాద్ మహారాజ్ చేతిని తీసుకోవచ్చు.